कोशमहाले एमएलए राजा सिंग नी मरोसारी पोलीसुलु अरेस्ट चेशारु आयन मीद पीडी याक्ट नमोदु चेसी आयन चेर्लपल्ली जैलुकु तरलिंचारु ఈ రోజు కూడా తెలంగాణలో ముఖ్యంగా ఈ రాజా సింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మరింత ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పుకోవచ్చు గత రెండు రోజులుగా హైడ్రామా నెలకొల్ంది హైదరాబాద్లో ముఖ్యంగా పాత బస్సిలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పోలీసులు మోహరించారు షాపులు బంద్ చేస్తున్నారు రాళ్ళు రువుతున్నారు ఇలా అనేక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి రాజా సింగ్కి నోటీసులు అందించారు నోటీసులు అందించడంలో అంటే మొన్న అరెస్ట్ చేసినటువంటి కేసులో ఏదైతే షాహినాద్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారో దానికి కోర్టు ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన అంటే ఆ కోర్టు ఆయనను అరెస్ట్ చేసినటువంటి ఇదిలు సరిగా లేదు అని చెప్పేసి ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేశారు దీంతో ఈరోజు మంగళహాట్ పోలీసులు ఆయన మీద గతంలో ఏదైతే పాత కేసులు ఉన్నాయో ఆ కేసుల మీద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే రాజా సింగ్ వ్యవహారం మొత్తం కూడాను అనేక ట్విస్టులతో కొనసాగుతుంది రాజా సింగ్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళ గతంలో ఏదైతే ఇప్పటికే ఆయన మీద ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి దాదాపు ఇప్పటివరకు పోలీసులు సేకరించినటువంటి సమాచారం మొత్తం 101 క్రిమినల్ కేసులు రాజా సింగ్ మీద వివిధ పోలీస్ స్టేషన్లో దేశవ్యాప్తంగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం కూడా ఈరోజు ఆయన మీద పీడీ యాక్ట్ ఉపయోగించి అరెస్ట్ చేయడం ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం వైద్య పరీక్షలు నిర్వహించడం చెర్లపల్లి జైలుకు తరలించడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజా సింగ్ అరెస్ట్ వ్యవహారం ఈరోజు ఓల్డ్ సిటీలో మరోసారి దుమారం లేపిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి మొన్న రాజా సింగ్ విడుదలైన కాడి నుంచి కూడా మళ్ళీ కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఓల్డ్ సిటీలో గొడవలు చేస్తున్నారు నిన్న సాయంత్రం కూడా రాత్రి కూడా పోలీసుల మీద రాళ్ళు రువ్వడం కూడా జరిగింది అనేక చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి మొత్తం హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా కూడా అటువైపు ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి ట్రాఫిక్ను మొత్తం కూడా మరల్చడం జరిగింది సో హైదరాబాద్లో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడంతో మరోవైపు రాజకీయ ప్రకంపనలు కూడా చోటు చేసుకున్నాయి ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఎంబీటీ ఈ 5 రాజకీయ పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి మరోవైపు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం యువకులు ముఖ్యంగా ఎంఐఎంకు సంబంధించినటువంటి పార్టీ నేతలు కార్యకర్తలు అదేవిధంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడాను రాజా సింగ్ని ఎమ్మెల్యేగా బహిష్కరించాలి ఆయన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు అసెంబ్లీ సెక్రటరీకి ఆ అసెంబ్లీ స్పీకర్కి కూడా లెటర్ రాయడం జరిగింది సో ఏదైతే రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తీవ్రంగా పరిగణించినట్లుగా పోలీసులు చెప్తున్నారు ఇది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భావస్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రెండోది ఏదైతే మతపరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ప్రస్తావించడం వల్ల మనందరి మనోభావాలు దెబ్బతీస్తున్నాయి ఇతర మనస్తుల మనోభావాలు దెబ్బతీస్తాయి హేట్ స్పీచ్ ఏదైతే ఉందో హేట్ స్పీచ్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆయన కింద సెక్షన్ 505(2) అదేవిధంగా 171 సిఆర్డబ్ల్యూ విధిగా అదేవిధంగా 171 ఎఫ్ 123 123(3) ఆబ్లిక్ ఆర్పి ఈ సెక్షన్ కింద పీడీ యాక్టు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది మరోసారి ఈరోజు సో మొత్తం మీద చట్టసభలో ప్రివెంటెడ్ డిటెక్షన్ యాక్ట్ కింద చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రాజా సింగ్ అదేవిధంగా పీడీ యాక్ట్ అనేది అలవాటు మరియు పేరు మోసినటువంటి నేరస్తులను ఒక సంవత్సరం పాటు జైల్లో ఉంచేటటువంటి వాళ్ళపై ఉపయోగించేటువంటి చట్టంగా న్యాయవాదులు చెప్తున్నారు సో ఈ రకంగా చూసినట్లయితే పీడీ యాక్ట్ కనుక ఇప్పుడు రాజా సింగ్ మీద కనుక అమలు చేస్తే అతను ఒక సంవత్సర కాలం పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో మరోవైపు రాజా సింగ్ అరెస్టుకు నిరసనగా మొత్తం కూడాను ఏదైతే ఆ చుట్టుపక్కల ఘోషమహల్కు సంబంధించినటువంటి ఆయన నియోజకవర్గం కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఈరోజు సాయంత్రం బంద్ పాటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మని అంటే బీజేపీ కార్యకర్తలు నాయకులు మరికొంతమంది వ్యాపారస్తులు తగలబెట్టడం జరిగింది సో మొత్తం మీద రాజా సింగ్ను చెర్లపల్లి జైలుకి తరలించారు రాజా సింగ్ను అదుపులోకి తీసుకోవాలి అతను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసే వరకు కూడా శాంతించమని చెప్పేసి గత కొన్ని రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి ఎవరైతే అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఆందోళనకారులు కానీ ఎంఐఎం నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ గత రెండు రోజులుగా వాళ్ళు చేస్తున్నారు రెండు రోజుల నుంచి పోలీసులు కూడా అక్కడ కునుకు లేకుండా పోయింది అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం కూడా ఏం జరుగుతుందా ఏంటా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి
పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు రాజా సింగ్ అరెస్ట్ చేసిన తర్వాత అంటే రాజా సింగ్ గతంలోనే ఆయన మీద రౌడీ షీటర్ ఉండేది 1986 చట్టం ప్రకారం 26/25/8/2022న ఆయన మీద పీడీ చట్టం అంటే ఈ రోజు ఆయన మీద పీడీ చట్టం నమోదు చేశామని చెప్పేసి పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో చెప్పడం జరిగింది. సో ఇప్పటికే రాజా సింగ్ మీద గతంలో 1000కి పైగా కేసులు ఉన్నవి, అదేవిధంగా అతని మీద గతంలో కూడా రౌడీ షీట్ కూడా ఉంది. 2004 నుంచి కూడా అనేక కేసులు నమోదైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. రాజా సింగ్ రెచ్చగొట్టి మరియు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ప్రజల యొక్క శాంతి అశాంతికి దారితీసే విధంగా ఆయన కొన్ని ప్రేరేపణలు చేయడం, కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన సందేశాలు అందించడం, అదేవిధంగా మొన్న హైకోర్టు నుంచి అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే షాహనాజ్గంజ్ పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేసిన తర్వాత కూడా ఆయన కొన్ని రకాలైనటువంటి విషయాలు మాట్లాడింది, కొన్ని రకాలైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కూడా పోలీసులు తప్పు పట్టడం జరిగింది. సో ఓవరాల్గా చూసేటటువంటి ఈ రెచ్చగొట్టేటటువంటి శాంతికి అదేవిధంగా అశాంతి చేకూరే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇవి కొన్ని వర్గాలకు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఉద్దేశించి ఆయన చేశారు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇది చాలా సున్నితమైన కేసు. ఈ అంశంలో పోలీసులు ఎప్పటికప్పుడు కూడాను ఆచితూచి వ్యవహరించారు. అదేవిధంగా ఆయన ప్రసంగాల వీడియోలన్నింటినీ కూడాను పూర్తి స్థాయిలో కోర్టుకి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. విషపూరితమైనటువంటి ద్వేషపూరితమైన ప్రసంగాలను చేసేటువంటి వాళ్ళు ఉన్నటువంటి దాని విషయంలో ప్రధానంగా రాజా సింగ్ సంబంధించి ఆయన గతంలో కూడా అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు కూడా ఉల్లంఘించారు. ఆర్టికల్ 19 మరియు 21 రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వాటిని కూడా ఆయన ఉల్లంఘించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాజా సింగ్ వీడియో ఏదైతే ఉందో గతంలో విడుదల చేసిన 2 వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు యూట్యూబ్ నుంచి అవి తొలగించినప్పటికీ కూడా ఇంకా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అవి వెళుతుంది. దాంతో ప్రజలు కొంత రెచ్చగొట్టే విధంగా కొంతమంది దానికి ప్రభావితమై ఆ యొక్క వీడియో ప్రభావం వల్ల ప్రజల మనోభావాలు, కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇది సహించరాంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో, అనేక పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులే కాకుండా హైదరాబాద్ నగర కమిషనర్ ఏదైతే పీడీ యాక్ట్ చేశారో ఈ పీడీ యాక్ట్ అనుగుణంగా అతన్ని చర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. సో ఒకవైపు ఇప్పటికే బీజేపీ అధిష్టానం సెప్టెంబర్ 2 వరకు అంటే ఏదైతే రాజా సింగ్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా పేర్కొన్నది 2 సెప్టెంబర్ అంటే 10 రోజుల లోపు ఆయన తన వివరణ ఇచ్చుకోవాలని చెప్పారు. మరోవైపు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి చల్లపల్లికి జైలు తరలించడంతో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని చూడాలి. మరోవైపు రాజా సింగ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నటువంటి కొన్ని వర్గాలు ఇప్పుడు శాంతిస్తాయా, మరోవైపు ఇటు రాజా సింగ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు షాహనాజ్గంజ్ కానీ ఓల్డ్ సిటీకి వెళ్ళేటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా ఈరోజు సాయంత్రం బంద్ పాటించేశారు, షాపులన్నీ కూడా మూశారు. మరి శాంతియుత వాతావరణం నెలకొంటుందా? పోలీసులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఎవ్వరు అటు ఏటు రాజా సింగ్ మద్దతుదారులు కానీ ఇటు లేకపోతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కానీ ఎవ్వరు ఎటువంటి చర్యలు చేపట్టినా కానీ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే నిన్ననే చాలామందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొందరమందిని కూడా అదుపులోకి తీసుకుంటా ఎవరు కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయకూడదు, నినానాదాలు చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఓల్డ్ సిటీలో 144 సెక్షన్ అమల్లో ఉన్నది. మరోవైపు ర్యాపిడ్ ఫోర్స్ బలగాలు ఎప్పటికప్పుడు కూడాను కవాతు నిర్వహిస్తున్నాయి. ఓల్డ్ సిటీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాజా సింగ్ మరోసారి అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటనేది చూడాలి.